వలసలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలుగుదేశం పార్టీలో అవుట్ఫ్లోయే తప్ప ఇన్ఫ్లో లేదు, అంటే బయటికి వెళ్ళే వాళ్లే తప్ప మళ్ళీ లోపలికి వచ్చే వాళ్ళు లేరు, కొత్తగా చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉండవు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కర్నూలు జిల్లాలో సీనియర్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన తాజాగా కమలం గూటికి చేరడం, భారతీయ జనతా పార్టీలో చేరడం, జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం. వాస్తవానికి కర్నూలులో చాలా సీనియర్ నాయకుడు ఆయన, గతంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక బాధ్యతలు పోషించిన వ్యక్తి, తర్వాత ఆర్పిఎస్ అనే ఒక ఉద్యమం లేవనెత్తారు, రాయలసీమ పరిరక్షణ సమితి అని, అది కొద్ది రోజులకే దానికి స్వస్తి పలకడం జరిగింది. తర్వాత ఏం లేదు, 2014 ఎన్నికల టైంలో ఆయన కొన్ని కేసుల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్ళారు. అదే టైంలో ఆయన కుమార్తె ఇండిపెండెంట్గా బరిలోకి దిగడం, పోటీకి దిగడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయం. కాకపోతే అంతగా ప్రజా మద్దతు ఆమెకు లభించలేదు కాబట్టి ఆమె కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అప్పట్లో. తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఆయన ఏదో డీసీసీ పదవి గురించి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేకపోవడం, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యాక్టివ్గా లేకపోవడం, ఇదంతా జరిగింది. అయితే తర్వాత కొద్ది రోజులుగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారంటే గతంలో తెలుగుదేశం పార్టీలో కీ రోల్ పోషించారు కాబట్టి, కీలక నేతగా ఉన్నారు కాబట్టి, జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బాగా చక్రం తిప్పిన నేత కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకే వెళ్తారు అనే ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఏ నాయకుడు కూడా అందులోకి సీనియర్ నాయకులు, జిల్లాలను శాసించే నాయకులు, జిల్లాల్లో ఒకప్పుడు చక్రం తిప్పే నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఆ దిశగా పూనుకోవట్లేదు, ఆ దిశగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు ఎవరు సాహసించట్లేదు. సో ఇదే టైంలో ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వాళ్ళు కనిపించేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎక్కడికక్కడ బలోపేతం అవ్వాలని చూస్తోంది, మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చూస్తుంది, సింగిల్గా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇలాంటి టైంలో సీనియర్ నాయకులు వాళ్ళకి అవసరం, సీనియర్ నాయకులను అన్వేషిస్తుంది. అదే టైంలో సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో బలపడుతున్న పార్టీ, ఇప్పటికే రెండోసారి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, రేపు కూడా మళ్ళీ ఆయన ఇంకొకసారి కూడా ఆయనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కేంద్రంలో దేశంలో అని ఒక ఇది ఉంది కాబట్టి సీనియర్ నాయకులందరికీ, ఇలాంటి సీనియర్ నేతలందరూ కూడా ఇంకా టీడీపీ అనే సోర్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీని ఎంచుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు కమలం గూటికి చేరారు, బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇక ఆయన ఆల్రెడీ కర్నూలుకి సంబంధించి జిల్లా రాజకీయాల మీద మంచి పట్టున వ్యక్తి, అలాగే కర్నూలు అభివృద్ధి కృషి చేసే వ్యక్తి, కర్నూలు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వెళ్ళడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటు కర్నూలు భవిష్యత్తు, అలాగే రాష్ట్ర భవిష్యత్తు విషయంలో కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఒక ఐడియాతో ఉంది అనేది అక్కడ ఉన్న నాయకుల అభిప్రాయం. అలాగే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆయన తీసుకోవడం, అలాగే జేపీ నడ్డా సమక్షంలో ఆయన కండువా కప్పుకోవడం, ఇదంతా జరిగింది. సో కమలం గూటికి వెళ్తున్న నేతలు ఆ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తారు, ఇక తెలుగుదేశం పార్టీకి వెళ్లాల్సిన నేతలు ఇంకా వెళ్లకుండా ఇటే దారి మళ్ళుతారా, ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ జిల్లాల నుంచి కొంతమంది ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి చేరారు కాబట్టి వాళ్ళు ఈ సీనియర్ నేతలందరినీ భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చేరికలు జరుగుతున్నాయా, ఇదంతా టీడీపీని దెబ్బ కొట్టడానికేనా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. మొత్తం మీద బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి చేరికతో కర్నూలు ఎలాంటి అభివృద్ధి జరుగుద్ది, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఆయన సహాయపడతారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.